గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని, కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లుందని కడియం శ్రీహరి విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధికి ఎంచుకున్న మార్గాన్ని గవర్నర్ చెప్పలేదని కడియం అన్నారు. 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని విస్మరించారన్న కడియం, కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పలేదని ప్రశ్నించారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నది అనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గవర్నర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేయబోతున్నాం, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. దానికి ఇదమిద్దమైన రోడ్ మ్యాప్ లేదు, దానికి ఇదమిద్దమైన ప్రణాళిక లేదు. అది చెప్పకుండా మిగతా అన్ని విషయాలు చెప్పారు. ప్రభుత్వం యొక్క పాలసీలు సరిగ్గా స్పెల్ అవుట్ చేయలేదు. అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా దీంట్లో సరిగా స్పెల్ అవుట్ చేయలేదు.